गणानान्द्वा गणपतिं भवामहे कविङ्गवीनां होमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिस्येदसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनेवती धेनां मित्रियवतु श्रीमन्महासरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मश्रीगुरुचरणविन्दाभ्यां नमो नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। మొదలుగా కరుణ్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారము। ఈ యొక్క వారం నుంచి కూడా మన కరుణ్ మీడియాలో ప్రతి వారము కూడా ద్వాదశ రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది। ఈ యొక్క రాశి ఫలాల్లో ఏ యొక్క రాశికి ఏమేమి ఫలితాలు కలుగుతున్నాయి, ఆ యొక్క ఫలితాల నుంచి ఏ ఏ దేవతలను దర్శించాలి, అర్చించాలి, ఏ ఏ దేవతల నియమాలు పాటించాలి, అలాగే ఎటువంటి రంగు వస్త్రాలు ధరిస్తే ఏ ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి మనం చెప్పుకుందాము। మొదలుగా మేషరాశి। ఈ వారం ఈ మేషరాశి వారికి జాతకంలో కుజుడు అంత బాలేనందువలన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి। అయితే ఈ వారము ఉద్యోగస్తులకి చక్కటి ఫలితాలు కలుగుతాయి। నూతనంగా ఉద్యోగానికి ప్రయత్నించే వారికి, అలాగే నూతన వ్యాపారాలు చేయదలిచిన వారికి కూడా చక్కటి అవకాశాలు కలుగుతాయి। ఇక విద్యారంగంలో ఉన్న వారికి మంచి విద్య, అలాగే చుట్టుపక్కల వారిలో మంచి పేరు మర్యాదలు కలుగుతాయి। ఇక ఈ యొక్క రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న చిరాకులు గొడవలు వస్తూ ఉన్నా కూడా వాటిని అంతగా పట్టించుకోవడం వల్ల ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా అంతగా కనిపించవు। ఇక ఈ యొక్క రాశివారు ఈ వారం దుర్గాదేవిని పూజించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి। అలాగే ఈ యొక్క రాశివారు ఈ వారం ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి। తదుపరి వృషభ రాశి। ఈ వారం వృషభ రాశి వారికి అన్నిటిలోనూ కూడా అనుకూలంగా ఉంటుంది। విద్యార్థులకి క్రీడ కళారంగాల్లో విశేష బహుమతులు దక్కుతాయి। ఇక ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి। ఇక నూతనంగా వ్యాపారం చేయదలిచిన వారికి మాత్రం ఆ యొక్క పనులన్నీ కూడా నత్తనడకన సాగుతూ చికాకు కలిగిస్తాయి। ఇక ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలముగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి కొంత పరిష్కారం దక్కుతుంది। కుటుంబంలో అంతా చక్కగా ఉంది అనుకున్నా కూడా సంతానం వల్ల చిన్న చిన్న చికాకులు గొడవలు కలుగుతాయి। సంతానానికి అనారోగ్య సమస్య వల్ల హాస్పిటల్స్ చుట్టూ తిరిగే అవకాశము, అలాగే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। కావున ఈ రాశివారు దత్తాత్రేయ స్వామిని పూజించడం దర్శించడం మంచిది, అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల ఈ వారం కాస్త అనుకూలంగా ఉంటుంది। తదుపరి మిథున రాశి। ఈ వారం మిథున రాశి వారికి మిత్రుల వల్ల చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది। ముఖ్యంగా ధనాన్ని అప్పుగా ఇప్పించేటప్పుడు మధ్యవర్తిగా ఉన్నట్లయితే దానివలన మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది। అలాగే ఉద్యోగస్తులు పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, గొడవలకి చాలా దూరంగా ఉండడం మంచిది। ఇక నూతనంగా వ్యాపారాలు చేయదలిచిన వారు ఈ యొక్క వారము ఆగడం మంచిది। ఇక విద్యార్థులకి మిశ్రమ ఫలితాలుగా ఉన్నా కూడా ఈ యొక్క వారము చాలా జాగ్రత్తగా ఉండాలి। ఎందుకయ్యా అంటే చెడు స్నేహాల వల్ల వ్యసనాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది, కావున తల్లిదండ్రులు గమనించగలరు। ఇక ఈ రాశి వారికి ఈ వారం చక్కటి విదేశీయానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। కుటుంబంలో కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉంటారు। ఇక ఈ రాశివారు వెంకటేశ్వర స్వామిని పూజించడం దర్శించడం మంచిది, అలాగే తెలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే అనుకూలంగా ఉంటుంది। తదుపరి కర్కాటక రాశి। ఈ రాశి వారికి ఈ వారము కొంత అధైర్యంగా ఉన్నా కూడా వారి ధైర్యాన్ని వదలకుండా ధైర్యంగా ఉన్నట్లయితే గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా చకచక సాగుతాయి। అలాగే ఉద్యోగస్తులకి పై అధికారులచే సహ ఉద్యోగులచే తగిన ప్రశంసలు దక్కుతాయి, అలాగే నూతన
ఉద్యోగ అవకాశాల కోసం చూసేవారికి మంచి ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారస్తులకి పట్టినదే బంగారంగా ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. విద్యార్థులకి ఇది చాలా మంచి కాలము. అలాగే ఆరోగ్య విషయానికి వస్తే కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులచే కాస్త బాధపడుతూ ఉన్న మిశ్రమ ఫలితాలుగా సాగుతూ ఉంటుంది. కావున ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ వారం ఈశ్వరుణ్ణి పూజించినా దర్శించినా మంచిది. అలాగే గంధపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. తదుపరి సింహరాశి. ఈ వారం ఈ సింహరాశి వారు సమయాన్ని చాలా వృధా చేస్తారు. ఉద్యోగస్తులు వీరికి మంచి అవకాశాలు వస్తూ ఉన్నా కూడా మిత్రులతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. దానివలన పై అధికారులచే మాటలు పడుతూ ఉంటారు. ఇక కుటుంబంతో కలిసి అనేక ప్రయాణాలు బాగా చేయాల్సి వస్తుంది. ఆ ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక విద్యార్థులకి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇక వ్యాపారస్తులకి చికాకులు గొడవలతో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. కావున ఈ వారం ఈ యొక్క రాశివారు దుర్గాదేవిని పూజించడం దర్శించడం మంచిది. అలాగే ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. తదుపరి కన్యారాశి. ఈ వారం ఈ రాశివారు ప్రతి పనిలో కూడా ఏకాగ్రతతో ముందుకు వెళతారు. ఇక ఉద్యోగస్తులు ప్రతి పనిని కూడా సమయానికి పూర్తి చేస్తారు. అలాగే వారి తోటి వారికి ఏదైనా సమస్య వస్తే దాన్ని గ్రహించి ఆ యొక్క సమస్యకి వారికి తగిన సహాయ సహకారాలు కూడా అందిస్తారు. అంతేగాక ఈ వారం ఈ యొక్క రాశివారు కుటుంబ సభ్యులందరితో కలిసి విశేష ప్రయాణాలు చేస్తారు. ఈ వారమంతా కూడా చాలా సంతోషంతో ఉంటారు. అలాగే విద్యార్థులు చాలా చురుకుగా ఉంటారు. ఉపాధ్యాయులు మిత్రులచే ప్రశంసలు కూడా పొందుతారు. ఇక ఈ వారం వీరందరికీ చాలా మంచి వారమని చెప్పుకోవచ్చు. ఈ వారం ఈ రాశివారు దత్తాత్రేయ స్వామిని పూజించడం దర్శించడం మంచిది. గౌతమ రంగు వస్త్రాలు ధరించడం మంచిది. తదుపరి తులారాశి. ఈ వారం ఈ రాశివారు ప్రశాంతంగా ఉందామని అనుకుంటారు. కానీ ఉద్యోగస్తులకి వారి యొక్క ఉద్యోగ సంస్థల్లో కొన్ని సమస్యల వల్ల వాడి వేడిగా సాగుతూ ఉంటుంది. చిరాకులతో గొడవలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక విద్యార్థులు మంచి విద్యాయోగంగా ఉంటుంది. అంతేగాక క్రీడారంగంలో మంచి గుర్తింపును కూడా పొందుతారు. ఆరోగ్య విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలుగా ఉంటుంది. కుటుంబంలో బంధుమిత్రులతో తోబుట్టువులతో ఆస్తి పంపకాల విషయాల్లో చిన్న చిన్న చిరాకులు గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా ఉండగలరు. ఈ రాశివారు ఈ వారము రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించడం దర్శించడం మంచిది. నీలం రంగు వస్త్రాలు ధరించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశివారు ఈ వారము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా ఆచితూచి మాట్లాడటం మంచిది. అలాగే వృత్తి వ్యాపారాలు చేసుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో మీ పెద్దలతో మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుండా వారికి మీరు ఉన్నారనేటువంటి ధైర్యాన్ని కలుగు చేయండి. అలాగే సంతానాన్ని గమనించుకుంటూ ఉండండి. వారు చెడు సావాసాలకి మిత్రులకి దూరంగా ఉంచుకోండి. అలాగే నూతనంగా ఉద్యోగ అవకాశాల కోసం చూసేవారికి ఈ వారం కాస్త గడ్డుకాలం. అలాగే నూతనంగా వృత్తి చేసేవారు చాలా జాగ్రత్తగా ఆ యొక్క పనుల్ని గావించాలి. ఎదుటి వారికి మీ పనిని అప్పచెప్పినట్లయితే కూడా ఆ యొక్క పని ఆటంకాలు ఎక్కువగా సాగుతూ ఉంటాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కావున ఈ వారం ఈ రాశివారు కాలభైరవ స్వామిని పూజించడం దర్శించడం మంచిది. నలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి. ఇక ఈ రాశి విద్యార్థులు పలు మంచి పనులు చేయడం వల్ల ఉపాధ్యాయులచే మంచి ప్రశంసలు పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు వారి పనుల్లో విజయాల్ని సాధించడం వల్ల పై అధికారులచే సహ ఉద్యోగులచే తగిన సత్కారాలు పొందడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో చాలా చక్కగా ఉంది. ఇక
वीर कुटुंब विषयानिकि वस्ते चाला चुरुकुगा उंटारु वीर वीर बंधु मित्रुलतो कलिसि अकस्मात्तुगा ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున ఈ రాశివారు ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం దర్శించడం మంచిది. అలాగే ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. తదుపరి మకర రాశి. ఈ వారం ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి ఉద్యోగులు పనిలో శ్రద్ధ పెట్టినట్లయితే పనులు ముందుకు సాగుతాయి. లేదంటే ఈ వారం మొత్తం కూడా ప్రతి పని నత్తనడకగా సాగుతూ ఉంటుంది. విద్యార్థులు అనవసరమైనటువంటి విషయాల మీద శ్రద్ధ విడిచి విద్య మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్య విషయానికి వస్తే చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. ఇక కుటుంబంలో సంతానం వల్ల చిన్న చిన్న గొడవలు చిరాకులు వస్తూ ఉంటాయి. వాటిని విడిచిపెట్టినట్లయితే మంచిది. లేదా దీర్ఘకాలంగా ఇబ్బందులు కలుగు చేస్తాయి. ఇక ఈ రాశివారు ఈ వారం శుక్రుడికి దీపారాధన చేసి తెల్ల పుష్పాలతో అర్చించుట ఆంజనేయ స్వామిని దర్శించడం మంచిది. అలాగే కాషాయరంగు వస్త్రాలు ధరించడం మంచిది. తదుపరి కుంభరాశి. ఈ వారం ఈ రాశివారు అనారోగ్య సమస్యలతో బాగా ఇబ్బంది పడతారు. అంతేగాక ఉదర సంబంధిత విషయాల్లో బాగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇక విద్యార్థులకి క్రీడారంగంలో మంచి పేరు దక్కుతుంది. మీ వల్ల మీ విద్యా సంస్థకి ఊరికి మంచి పేరు దక్కుతుంది. ఇక కుటుంబం విషయానికి వస్తే మీరు మీ భాగస్వామిని బంధుమిత్రులని అర్థం చేసుకున్నట్లయితే మీరు మీ కుటుంబము కూడా చక్కగా ఉంటుంది. ఇక ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామిని పూజించినా దర్శించడం మంచిది. అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. ఈ రాశివారు ఈ వారం ధనాన్ని అనవసరంగా ఖర్చు పెడతారు. మీరు నా అని నమ్మి ముందుకు పంపించిన వారే మీపై నీలాపనిందలు మోపే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక గొప్పలకి పోయి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయడం వల్ల ధన నష్టం కలిగి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఉద్యోగస్తులు మీపై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. లేదా ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. విదేశీ యానం కోసం ప్రయత్నించే వారికి ఇది మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. చిన్న చిన్న అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇక కుటుంబం విషయానికి వస్తే ఎవరికి కూడా ప్రశాంతత లేకుండా చికాకులు గొడవలతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున ఈ రాశివారు ఈ వారం లలితా త్రిపుర సుందరి అమ్మవారిని పూజించి దర్శించడం వల్ల మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. ఇక ఈ రాశివారు తెలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇంతటితో ద్వాదశ రాశి ఫలాలు ముగిశాయి. ఇక తిరిగి మరలా వచ్చే వారం రాశి ఫలాల్లో కలుసుకుందాం.